नागोल डिविजन पैधि कोऑपरेटिव बैंकालनु रोड नंबर 5 गल व्यवस्थापकुलु डाक्टर सुनील डाक्टर रचनाल नेतृत्व में नूतन एर्पाटु चेसिन अर्विस् मल्टी स्पेशालिटी हास्पिटल मुख्य अतिथिगा विचेसिन टूरिज्म डेवलपमेंट चेयरमैन उप्पल श्रीनिवास गुप्ता चेतुल मीदगा घनंगा प्रारंभोत्सवं जरिगिंदि। ई सदर्भंगा आयन मात्लाडुतू प्रजलकु अंदुबाटुलो उंडे फीजुलकु मेरुगैन वैद्य सेवलु अंदिंचालनि सूचिंचारु। वीरंता मरिन्नि వైద్య సేవలను అందించి మరిన్ని బ్రాంచ్ ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు। అనంతరం హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ సునీల్ డాక్టర్ రచనలు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ హాస్పిటల్ను ఇక్కడ ఏర్పాటు చేశామని అన్నారు। అధునాతనమైన పరికరాలతో అందుబాటులో ఉండే ఫీజుతో వైద్య సేవలు అందిస్తామని తెలిపారు। ఇలాంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ పరిసర ప్రాంతాల్లో లేదని తెలియజేస్తూ మా వద్ద అనుభవజ్ఞులైన డాక్టర్లతో పీడియాట్రిక్ ఈఎన్టీ డెర్మటాలజీ గైనకాలజీ వైద్య సేవలు అందిస్తామని తెలిపారు। కావున ప్రజలు ఈ యొక్క సదవకాశం వినియోగించుకోవాల్సిన కోరారు। ఈ కార్యక్రమంలో ఇందువరైన ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ కోటేశ్వరరావు, ఈఎన్టీ స్టేట్ బాడీ స్టేట్ ప్రెసిడెంట్ సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। ఆర్మీస్ హాస్పిటల్ ఒక క్లినిక్ను ప్రారంభించడం జరిగింది। పెడియాట్రిక్లో స్పెషలిస్ట్గా ఉండి డాక్టర్ సునీల్ గారు మరియు ఈఎన్టీలో స్పెషలిస్ట్గా ఉన్న మేడం డాక్టర్ రచన గారు వాళ్ళిద్దరూ కలిపి ఇంకా మిగతా డాక్టర్స్ అందరూ కూడా ఎందుకంటే నాగోల్ డివిజన్ అంటే నాగోల్లో మంచి హాస్పిటల్ లేవు కాబట్టి ఇదొక అందరికీ కూడా సదవకాశం। కోఆపరేటివ్ బ్యాంకుల్ని కానీ నాగోల్ డివిజన్ కానీ ఈ సరౌండింగ్ ఎల్బినార్ కాన్స్టిట్యూన్సీ మొత్తంలో కూడా వాళ్ళు చాలామందికి అనుకూలంగా ఉండేటట్టు ఒక మంచి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఒక రీజనబుల్ రేట్స్ తోటి మళ్ళీ ఎందుకంటే అంకుర్ హాస్పిటల్లో కూడా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది డైరెక్టర్ డాక్టర్ సునీల్ గారు మళ్ళీ వాళ్ళ మామయ్య కూడా డాక్టర్ శ్యామ్ గారు అతను కూడా మహావీర్లో వాసవిలో మంచి పర్ఫెక్ట్ ఏంటి వీళ్ళందరూ కలిపేసి ఒక యూనిట్గా పెట్టుకొని వీళ్ళందరికీ ఒకటే దగ్గర ట్రీట్మెంట్ అయ్యే విధంగా మళ్ళీ ల్యాబ్ కూడా బ్లడ్ టెస్ట్ కానీ అన్ని టెస్ట్లు ఉండే విధంగా ల్యాబ్ కూడా ఉన్నది। వీరందరూ కూడా మన ఎల్బినార్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఉప్పల పక్కనే ఉన్న ఉప్పల కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్కరికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి మీ మీడియా ద్వారా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ రచన గారికి శ్రీనివాస గారికి ధన్యవాదాలు। ఇది ఒక పీడియాట్రిక్ ఈఎన్టీ అండ్ డెర్మటాలజీ ప్లస్ జనరల్ మెడిసిన్ సత్పాయం హాస్పిటల్లో ఉన్నది। సో ఈ ఈఎన్టీ సేవలు 24/7 ఇక్కడ కలవాలి। ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులు విచ్చేసినటువంటి మా ప్రియతమ నాయకులు శ్రీనివాస్ గుప్తా గారు అట్లానే మరి హిందువారణ్య శ్రీనివాస్ గారు మరి మా మేనల్లుడు డాక్టర్ సునీల్ డాక్టర్ రచన మరి వాళ్ళ ఫాదర్ శ్యామ్ గారు వీళ్ళందరూ కూడా ఈ రోజున ఈ నాగోల్ సెంటర్లో 20 సంవత్సరాల నుంచి చూస్తూ ఎక్కడ ప్రాక్టీస్ పెడితే బాగుంటుందని ఆలోచించి మా మేనల్లుడు మరి సునీల్ ఇక్కడ ఈ స్థలాన్ని ఎన్నిక చేసుకున్నారు। మరి ఇక్కడ వాళ్ళందరూ కూడా ఈ వాళ్ళ యొక్క సర్వీస్ను ఉపయోగించుకొని మరి చేయాలి ఎందుకంటే డాక్టర్ రచన వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా డాక్టర్స్ వాళ్ళ ఫాదర్ డాక్టర్ ఈఎన్టీ స్పెషలిస్ట్ మరి మహావీర్లో అట్లనే వాళ్ళ మదర్ గైనకాలజీ అదేవిధంగా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కూడా మరి బషీర్బాగ్లో మరి పెద్ద డాక్టర్ అట్లాంటి ఫ్యామిలీ నుంచి వచ్చారు। మా శ్రీనివాస్ సునీల్ శ్రీనివాస్ గారు అబ్బాయి శ్రీనివాస్ మెడికల్ బిజినెస్లో ఒక 30 సంవత్సరాల నుంచి ఎంతో ప్రఖ్యాతి గాంచినటువంటి మరి మెడిసిన్స్ ఫార్మా తయారు చేసే రంగంలో ఉన్నారు। వారందరూ కూడా కలిసి మరి శ్యాము వారు డాక్టర్ వీళ్ళందరి యొక్క అన్నదండలతోటి ఈ ఏరియా వాళ్ళ నాగోల్ కోఆపరేటివ్ బ్యాంక్ దగ్గర ఆర్బిస్ క్లినిక్ స్పెషాలిటీ క్లినిక్ డాక్టర్ సునీల్ మోహన్ గారు డాక్టర్ రచన గారు
ఇక్కడ ఓపెనింగ్ చేయడం జరిగింది. దీని స్పెషాలిటీ ఏంటంటే డాక్టర్ సునీల్ మోహన్ గారు పీడియాటిక్ స్పెషలిస్ట్, అతను వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ ది అంకుర హాస్పిటల్. ఈ ఏరియాలో చిన్నపిల్లల డాక్టర్ ఎవరు లేరు కాబట్టి అతనికి ప్రాముఖ్యత ఉంది. ఆల్రెడీ ఇతను అందరికి కూడా సుపరిచితుడు. అంకుర హాస్పిటల్ ఎల్బీ నగర్లో కోవిడ్ టైంలో కూడా మేము పేషెంట్ పంపిస్తే చాలా కేర్ తీసుకొని చాలా జాగ్రత్తగా వాళ్ళని చూసిన విధానాలు కానీ అన్నిటి కానీ చాలా చక్కగా ఉన్నాయి. మా దగ్గర చాలామంది చిన్నపిల్లలను కూడా ఫోన్ చేసి పంపించడం కూడా జరిగింది. అతను చక్కని చేసిన గౌరవనీయులైన రూపల్ శ్రీనివాస్ గుప్తా గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ ఫర్ ఇనాగరేటింగ్ దిస్ సెంటర్. నాగోల్లో అంత మంచి హాస్పిటల్స్ లేనందుకు మాకు ఇలాంటి ఒక క్లాస్ సెంటర్ ఏదైతే అన్ని డిఫరెంట్ స్పెషాలిటీస్ ప్రొవైడ్ చేయగలుగుతుందో అలాంటిది పెట్టాలని ఆలోచన వచ్చింది. సో అందువల్ల అందరం కలిసి వి హ్యావ్ పీడియాట్రిక్స్, ఈఎన్టీ, గైనిక్, జనరల్ మెడిసిన్ అండ్ డర్మటాలజీ. సో ఇవన్నీ కలిపి అందరికీ అఫోర్డబుల్ రేంజ్లో ఉండేటట్టుగా మేము ఈ సెంటర్ని ప్రారంభిస్తున్నామండి. థ్యాంక్ యూ.